హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. న్యూ ఇంటెక్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నది ఏంటంటే, ఒక మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అది మనకి హువావే కంపెనీ చేసినటువంటి మొబైల్ ఆనర్ 8 ప్రో. ఇది ఆనర్ 8 ప్రో అనేది మనకి అమెజాన్లో 29,500 ఇంచుమించు ఆ ప్రైస్ నిధులు లభిస్తుంది. ఇది మనకు ఆఫర్లో వచ్చింది 25,999 రూపీస్కి, ఇంచుమించుగా 26,000కి లభించింది. ఇది మనం ప్రెజెంట్ అమెజాన్ ద్వారా బుక్ చేయొచ్చు. సో అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇది హువావే నుంచి వచ్చినటువంటి మొబైల్ ఆనర్ 8 ప్రో. సో ఇది మనం బాక్స్ ఓపెన్ చేస్తాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం ఇంకేమైనా రాస్తుందా ఏమైనా ఇక్కడ. సో ఇది మనకి డిటిఎస్ సపోర్ట్ వస్తుంది, డిటిఎస్ సౌండ్ సపోర్ట్ వస్తుంది. అలాగే మనకి ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తుంది మనకి. అందులో నాలుగు ఆర్మ్ కార్టెక్స్ A53 1.8 క్లాక్ స్పీడ్తో వస్తుంది. అలాగే నాలుగు కోర్స్ ఏమో మనకి A73 కోర్స్ వస్తాయి. అవి కూడా 2.4 GHz క్లాక్ స్పీడ్తో మనకి వస్తాయి అన్నమాట. 6 GB ర్యామ్తో వస్తుంది, 128 GB స్టోరేజ్తో వస్తుంది. ఇది వరల్డ్ వైడ్ ఏంటంటే యూనివర్సల్గా మనకి 64 GBతో మాత్రమే లాంచ్ అయింది. బట్ ఇండియాలో ఏంటంటే వాళ్ళ మార్కెట్ని పెంచుకోవడం కోసం ఆనర్ వాళ్ళు 128 GB ర్యామ్తో రోమ్తో దింపారు ఇంటర్నల్ స్టోరేజ్తో. అలాగే ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. EMUI అంటే ఎమోషన్ UI వస్తుంది. ఇది 5.1 UI వస్తుంది. అలాగే మనకి 2K డిస్ప్లేతో ఎల్టీపీఎస్ SE డిస్ప్లేతో వస్తుంది మనకి. 2K డిస్ప్లే 2540x1440 అనేది డిస్ప్లే యొక్క రిజల్యూషన్. 515 పిక్సెల్ పెర్ ఇంచ్తో వస్తుంది. 12 MP కనుక మనకి 12 MP కెమెరాస్ ఉంటాయి. F2.2 ఎపర్చర్తో ఫ్రంట్ 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఉంటుంది. F2.0 ఎపర్చర్తో అలాగే ఇది 4G సపోర్ట్ చేస్తుంది. డ్యువల్ సిమ్ అనేది ఉంది, అంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనమాట మనకి. అంటే మీరు ఒక సిమ్ కానీ ఒక మెమరీ కార్డు లేకపోతే రెండు సిమ్లు మెమరీ కార్డు లేకుండా వాడుకోవాల్సి ఉంటుంది. 128 GB స్టోరేజ్ కాబట్టి మనకి మ్యాక్సిమం మెమరీ కార్డు పెట్టుకునేటువంటి అవసరం ఉండదు. సో ఇది 4000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. అలాగే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. సో ఇది ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తాం, ఇది పక్కన పెడదాం ఇది. సో ఇది మనకి మొబైల్ ఏముంటే చూద్దాం ఒకసారి. హ్యాండ్సెట్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ మొబైల్తో పాటుగా మనకు వచ్చేది ఏంటంటే, ఈ మొబైల్ బాక్స్లో మనకు అవైలబిలిటీ ఉండేది ఏంటంటే, సో బాక్స్లో మనకి ఏమున్నాయంటే మనకి మొబైల్ ఒకటి ఉంది. అలాగే మనకి ఈ 5 వోల్ట్స్ టు 2 ఆంపియర్స్, అలాగే 9 వోల్ట్స్ టు 2 ఆంపియర్స్ ఫాస్ట్ ఛార్జర్ ఒకటి ఉంది. చూసుకున్నట్లయితే క్విక్ ఛార్జ్, హువావే క్విక్ ఛార్జ్ ఉంది. అలాగే డేటా కేబుల్, కొంచెం ఛార్జర్ రెండు ఉన్నాయి. వీటితో పాటు సిమ్ ఎజెక్టర్ పిన్ నోట్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ టూల్ నోట్ ఇచ్చారు పిన్. అలాగే మనకి VR ఒకటి ఇచ్చారు. సో VR ఇందులో మనం మొబైల్ పెట్టుకొని VR వీడియోస్ చూసుకోవచ్చు. ఇది టైప్ ఒకటి వచ్చింది. సో ఇది మనకి ఈ మొబైల్తో పాటుగా, ఈ ఆనర్ 8 ప్రో మొబైల్తో పాటుగా వచ్చాయి. సో లుక్ చూస్తే చాలా చాలా బాగుంది. లుక్ అనేది చాలా బాగుంటుంది. చూసుకున్నట్లయితే చూసారు కదా, చాలా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అలాగే మనకి ఏంటంటే బ్యాక్ కూడా చాలా చాలా బాగుంది. కొంచెం గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది, గ్లాసీగా ఉంది. కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఖచ్చితంగా మొబైల్ తీసుకున్నట్లయితే గ్యారంటీగా మీరు బ్యాక్ పౌచ్ అనేది మాత్రం, బ్యాక్ పౌచ్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొంచెం జారుతున్నట్లుగా అనిపిస్తుంది బ్యాక్ పౌచ్, బ్యాక్ వైపు అనేది బ్యాక్ సైడ్. సో ఇక SR వాల్యూ చూసినట్లు 1.17 weight per kg ఉంది మనకి. అది బాడీ రేషియో తెలియదు, లేకపోతే బాడీ రేషియో, లేకపోతే హెడ్ రేషియో అని తెలియదు మనకి. సో చూద్దాం ఒకసారి బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ మొబైల్కి బిల్డ్ క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే ముందు ఆనర్ బ్రాండింగ్ ఇది ఉంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మీకు ఇది కెమెరా. ఇది ఈ కెమెరా అనేది మనకి 8 MP కెమెరా, F2.2 aperture కెమెరా ఉంటుంది. పక్కన స్పీకర్ ఒకటి ఉంది, స్పీకర్ అనేది. అలాగే మనకి ఇది మనకు ఒక మైక్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. కింద చూసుకున్నట్లయితే మనకి సో కింద మీరు చూసుకున్నట్లయితే మీకు స్పీకర్ ఇది కిందన. అలాగే USB-C టైప్ పోర్ట్ ఒకటి ఉంది. కింద మీకు ఏంటంటే
మీకు ఒక వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఉంటుంది, పక్కన 3.5 హెడ్ఫోన్ జాక్ అనేది ఉంది, కింద ఒక రెండు స్పీకర్స్ అనేవి రెండు ఉన్నాయి. మైక్ మైక్ ఒకటి, స్పీకర్స్ రెండు ఉంటాయి. సో ఎడం పక్కన చూసినట్లయితే మీకు సిమ్ పెట్టుకోవచ్చు, సిమ్ డ్యూయల్ సిమ్ స్లాట్ అనేది ఉంటుంది ఎడం పక్కన. కుడి పక్కన చూసుకున్నట్లయితే మీకు వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్, అలాగే కింద స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ బటన్ అనేది కింద ఉంది. మీకు పైకి చూసుకున్నట్లయితే పైన మీకు ఇది ఖచ్చితంగా ఇది ఎయిర్ బ్లాస్టర్ అనుకుంటున్నాను మేబీ. పక్కన మైక్ ఉంది, ఇది ఎయిర్ బ్లాస్టర్ అవ్వచ్చు మేబీ. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ పైన మనకి డ్యూయల్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అనేవి ఉన్నాయి, పక్కన ఫ్లాష్ అనేది ఉంది. సో ఇది మొబైల్. సో ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం, స్విచ్ ఆన్ చేసి సెటప్ చేద్దాం. ఇది ఆనర్ 8 ప్రో, మీకు చాలా చాలా డిస్ప్లే, ఇది డిస్ప్లే చాలా చాలా బాగుంది. క్వాడ్ హెచ్డీ డిస్ప్లే ఇది, అంటే 2K డిస్ప్లే ఇది. సో 515 పిక్సెల్ పెర్ ఇంచ్తో మనకి వస్తుంది. ఇది EMUA అంటే ఎమోషన్ యూఏ ఇది. సో ఏ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ ఎంత ఉంది అనేది చూసారు కదా. ఇది 128 GB స్టోరేజ్ ఇది. ఫిల్మ్వేర్ అనేది మనకి 18.44 GB ఫిల్మ్వేర్ అనేది ఉంటుంది. క్యాకెట్ డేటా అనేది 18.25. యాప్స్ అనేది 786 MB ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి వస్తాయి. అదర్ అనేది 119. సో మనకి ఏంటంటే మొత్తం అలాగే మనకి 106 GB అనేది మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది స్టార్టింగ్. సో మెమరీ అండ్ స్టోరేజ్ ఇది. సో మెమరీ ఒకసారి చూద్దాం ఎంత ఉందో చూద్దాం. సో యావరేజ్గా మెమరీ యూజ్ అనేది మనకి టోటల్గా అంటే మనకి 5.60 GB, అంటే 6 GB గాను 5.60 GB ర్యామ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో 5.60 GB ర్యామ్లో మనకి ఫ్రీ ర్యామ్ అనేది 3.81 GB ర్యామ్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్. 32% ర్యామ్ అనేది యూసేజ్లో ఉంది. సో ఆన్ స్క్రీన్లో మనకి ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది కూడా బాగుంది. ఇలా మనకి ఏంటంటే బ్యాక్ బటన్, అలాగే రీసెంట్ ట్యాబ్స్ బటన్, అలాగే మనకి ఏంటంటే ఈ హోమ్ బటన్, ఈ మూడు కూడా ఏంటంటే మనకి ఆన్ స్క్రీన్ మీద ఉంటాయి, మనకి కింద ఉండదు. సో చాలా కొంచెం షార్ప్గా ఇమేజెస్ అనేవి కొంచెం షార్ప్గా ఉన్నాయి, చాలా బాగుంది కెమెరా అనేది. సో ఇది మన ఏంటంటే టోటల్గా కొంచెం చేతులు ఏంటంటే కొంచెం హెవీగా ఉంది చూసుకున్నట్లయితే. చేతులని హ్యాండ్ ఫీల్ అనేది కొంచెం హెవియర్ సైడ్ ఉంది మనకి. సో ఇది టెస్ట్ చేస్తాను, టెస్ట్ చేసి ఎలా ఉన్నది అనేది మనకి త్వరలోనే రివ్యూ పెడతాను. గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ అనేది నా ఛానల్లో పెడతాను నేను గ్యారంటీగా. క్వశ్చన్లో బ్లూటూత్ ఉంది, అలాగే మనకి NFC సపోర్ట్ కూడా దీనికి ఇచ్చారు. 4G సపోర్ట్ ఉంది, నెక్స్ట్ డో నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది, స్క్రీన్ రికార్డింగ్ అనేది కూడా ఉంది. మనం వేరేగా సాఫ్ట్వేర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. హాట్స్పాట్, ఐ కంఫర్ట్, సో స్క్రీన్ షాట్, టార్చ్, హువావే షేర్, సో ఇలా చాలా వరకు ఇందులో మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అమెజాన్లో మనకి ప్రెసెంట్ అయితే మీరు తీసుకోవచ్చు 29,000 అవైలబిలిటీలో ఉంది. మరి త్వరలో ఆఫర్స్ ఏమైనా పెడితే మీకు 25,999 రూపీస్కి వస్తుంది. HDFC కార్డ్ ద్వారా మీరు కనుక పే చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈజీగా ఒక 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. యాక్సెస్ కార్డు ఒక యూజ్ చేస్తే కనుక మీరు 5% మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వస్తుంది. సో ఇది ఖచ్చితంగా టెస్ట్ చేసి నేను రివ్యూ అయిన త్వరలో పెడతాను.
సో మళ్ళీ మీరు ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్ వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ మీరు స్టాండర్డ్ అని చెప్పి యాప్ డ్రైవర్స్ మార్చుకోవచ్చు. మీరు హోమ్ స్క్రీన్ స్టైల్ కానీ లేకపోతే యాప్ స్టైల్ కానీ మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారు అది స్టాండర్డ్ అనేది ఉంది. సో స్టాండర్డ్ అంటే ఇది స్టాండర్డ్ అనమాట. మనకి అన్ని యాప్స్ కూడా స్క్రీన్ మీదే మనకి వస్తాయి. మీరు ఒకవేళ సెట్టింగ్స్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ యాప్ డ్రైవర్ అని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సో కొంత టైం తీసుకుంటుంది అది సెట్ అవ్వడానికి. సెట్ అయిపోయింది. సో చూసారు ఇప్పుడు మీకు ఇంచుమించు స్టాక్ వెర్షన్లో మనకి కనిపిస్తుంది. సో చూసారు యాప్ డ్రైవర్ అనేది. సో మధ్యలో మనకి మామూలుగా సో ఇలాగా అన్నమాట. సో మీకు అది కొంచెం అనుకున్నట్లయితే ఒక స్టాండర్డ్ పెట్టుకోవచ్చు. స్టాండర్డ్ కానీ స్టాండ్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. చూద్దాం ఒకసారి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. మనం వాల్యూమ్ చూద్దాం, వాల్యూమ్ ఫుల్ ఉందా. ఓకే, వాల్యూమ్ ఇంకా తక్కువే ఉంది, మీకు ఫుల్ లేదు. బట్ చూద్దాం ఒకసారి రింగ్ టోన్ ఒకసారి విందాం ఎలా ఉందనేది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో ఇది స్పీకర్ అన్నమాట. సో బాగుంది, కొంచెం లౌడ్గానే ఉంది స్పీకర్ అనేది. క్వాలిటీ బాగుంది. అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ డౌట్స్ అనే కావచ్చు, లేకపోతే మీ యొక్క సజెషన్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా అడ్వైజెస్ కావచ్చు, మీ యొక్క ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏదైనా సరే మీకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలిపితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీ యొక్క అడ్వైజెస్ అనేవి నాకు కొంత నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు మంచి అవకాశం కానీ భావిస్తాను. అలాగే మీరు న్యూ ఇంటెక్ నవీన్ అని చెప్పి ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు, అలాగే ఫేస్బుక్లో పేజ్ ఉంది, పేజ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ నేను ఇప్పటికప్పుడు అప్డేట్స్ మొబైల్ గురించి, అలాగే మొబైల్ కెమెరా రివ్యూస్ కానీ, అలాగే వీడియో రివ్యూస్ కానీ అక్కడ పెడుతూ ఉంటాను. సో మీరు అప్డేట్స్ పొందవచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి ఇంకా మన ఛానల్లో రానున్నాయి. సో ఎనీవే, ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి నా పేరు నవీన్, సైనింగ్ ఆఫ్.